ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియును, ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. ప్రిమినటువంటి సహోదరి సహోదరులారా, కొంతమంది జీవితాలు పైకి ఆనందముగా నవ్వుతో ఉన్నట్లుగానే ఉంటాయి, కానీ వారి హృదయములో ఎంత బాధ ఉందో పక్కనున్నటువంటి బంధువులకి, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఎవరికి కూడా తెలియకపోవచ్చును. అయితే సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు, హృదయ అంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు, నీ హృదయములో ఏ బాధ ఉందో ఆయనకు సమస్తము తెలుసు. ప్రియా సహోదరి సహోదరులారా, మిమ్మల్ని చూసే వీళ్ళకి ఏం బాధలు లేవేమో అనుకుంటున్నారేమో, మిమ్మల్ని చూసి ఎవరు కూడా అసలు వీరికి అసలు ఏ చింత లేదు, ఏ దిగులు లేదు, చాలా సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నారేమో. మీ హృదయంలో ఎంత బాధ ఉందో, ఎంత వేదన ఉందో మీ తండ్రి అయినటువంటి దేవునికి, యేసు ప్రభు వారికి తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దిగులు పడద్దు, జడియొద్దు, బాధపడొద్దు, ధైర్యముగా ఉండండి. దేవుడు హృదయములో ఉండేటువంటి బాధను చూసేటువంటి దేవుడు ఆయన. హృదయ అంతరంగములో ఏమనుకుంటున్నావో, ఏం చేస్తున్నావో, ఏ తలంపు నువ్వు కలిగి ఉన్నావో ఎరిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు కనుక నీ బాధను ఆయనే తొలగించగలరు. రెండవదిగా, నీవు ఏమున్నా లేకపోయినా సంతోషిస్తూ ఉన్నట్లయితే, దేవునిని బట్టి, రక్షణను బట్టి నీకు కలిగిన కొంచెమే ఉండొచ్చు, దానిని బట్టి నీవు సంతోషిస్తూ ఉంటే అన్యుడు అనేటువంటి వాడు, అంటే దేవుని ఎరుగినటువంటి వారు, ఆ సంతోషంలో పాలివారు కాలేరు. దేవుని బిడ్డలు ఏమున్నా లేకపోయినా వారు సంతోషముగా ఉండేటువంటి మనస్సును కలిగి ఉంటారు. దేవుడు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడే. సమయం పట్టవచ్చు, సమయము కొన్ని సంవత్సరాలు తీసుకోవచ్చు, ఒక నెలలోనే, ఒక రోజులోనే అయిపోవచ్చు. మరి దేవుని బిడ్డారా, ఈ లోకంలో ఉండేటువంటి ఆస్తులు, ఈ లోకంలో ఉండేటువంటి వైభవాలు ఒక దినమున ఉంటాయి, రెండవ దినమున ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎప్పుడైతే నీవు ప్రభువును బట్టి సంతోషంగా ఉంటావో, అన్యులు ఆ సంతోషములో పాలివారు కానేరరు. అటువంటి సంతోషాన్ని నీవు కలిగి ఉండాలి. అటువంటి మంచి ఆనందము నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఇదిగో ఇతరులు కూడా నిన్ను చూసి దేవుని యొద్దకు వచ్చి వారు కూడా సంతోషించేటువంటి మంచి జీవితాన్ని నిన్ను బట్టి వాళ్ళు పొందుకోగలరు. లేదా నువ్వెప్పుడు ఏడుస్తూ ఉంటే, నువ్వెప్పుడు కుమిలిపోతూ ఉంటే, నువ్వెప్పుడు బాధపడుతూ ఉంటే, నువ్వెప్పుడు వేదనలో ఉంటే, యేసు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి ఈ బిడ్డ ఎప్పుడు ఇలా ఉంటే నేను కూడా ప్రభువుని నమ్ముకుని ఈ విధంగా ఉండాలేమో అని అనుకుంటారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దయతో జ్ఞాపకం చేసుకోండి, కలిగిన దాంట్లో తృప్తిగా ఆనందంగా ఉండండి, సంతోషముగా ఉండండి. ఆయన హృదయ వాంఛలను తీర్చే దేవుడు, మంచి ఆలోచనలను, మంచి కోరికలను, వాంఛను తీర్చే దేవుడు, అవసరాన్ని తీర్చే దేవుడు, సమృద్ధిగా ఇచ్చే దేవుడు ఆయన. అయితే అప్పటి వరకు మనం వేచి ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. బాధతో, వేదనతో ఎవరైతే ఈ వాక్యాన్ని చూస్తున్నారో, నీ బాధ దేవుడు ఈరోజు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఆయన నీ బాధను తొలగించి ఆశీర్వదించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యముగా ఉండు, ఈ ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధాత్మదేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి బిడ్డలు నాయన పైకి నాయన ఆనందంగా ఉన్నారేమో ప్రభువా. ఆ విధముగా నాయన ప్రభు బిడ్డలు బ్రతుకుచూ ఉన్నారేమో నాయన. ఎక్కడ అవమాన పాలవుతామో, ఎక్కడ నాయన ప్రభు ఎవరికి తక్కువైపోతామో, లోకువవుతామో అని అయ్యా బిడ్డలు బాధపడుచూ ఉన్నారేమో, అంతరంగంలో కుమిలిపోయి ఉన్నారేమో ప్రభు. ఆ విరిగి నలిగిన బలులు, ఆ హృదయ విరిగి నలిగిన బలు నీకు ఇష్టం కదా ప్రభు. మీరే సహాయము చేయండి నాయన, బిడ్డలను నాయన ప్రభు హృదయములో సంతోషముగా, పైకి కూడా యథార్థమైన సంతోషమును బిడ్డలకు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన.
అయ్యా మీరే కృపను చూపండి, ప్రతి బాధను తొలగించండి అయ్యా. అయ్యా ప్రతి ఏడుపును నాట్యముగా మార్చండి ప్రభువా. అయ్యా ప్రతి చేదును తీపిగా మార్చండి నాయన. అయ్యా ప్రతి ఎడారిని అయ్యా మీరే పచ్చని నాయన ఏదేను వలము వలె మార్చమని అయ్యా బిడ్డలను దీవించమని అడుగుచు ఉన్నాము తండ్రి. అయ్యా మీరే నాయన ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి కుటుంబాన్ని బిడ్డలను దీవిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.